Hi viewers, welcome to BHASKARS area. Manam ee video lo Jnanabhumi ki sambandhinchina vishayalni ee video lo manam telusukundam. Meeku scholarship ki sambandhinchina Jnanabhumi website ku sambandhinchina ee doubts aina clear kavalanukunte mana BHASKARS area channel ni subscribe chesukondi. మనం జ్ఞానభూమి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అనేది కనిపిస్తుంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ ని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. తర్వాత ఇక్కడ కనిపించే క్యాప్చా ని మనం క్లిక్ చేసి సైన్ ఇన్ అనేది క్లిక్ చేస్తే, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఇక్కడ ఆధార్ నంబర్ టైప్ చేయాలి యూజర్ ఐడి దగ్గర, లేదు ఒకవేళ కాలేజ్ అయితే మీ కాలేజ్ యూజర్ ఐడి టైప్ చేయాలి. ఇలా టైప్ చేసి మనం సైన్ ఇన్ అని క్లిక్ చేయంగానే, ఒకవేళ మీరు కాలేజ్ కి సంబంధించిన వాళ్ళైతే ఇలా మనం సైన్ ఇన్ అని క్లిక్ చేయంగానే మనకి ఈ విధంగా హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ స్క్రీన్ లో ఫస్ట్ మనకి డిఎస్కే ఆపరేషన్ మాన్యువల్ అనే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. డిఎస్కే అంటే డిజిటల్ సిగ్నేచర్ కి సంబంధించి మనం ఏ విధంగా డిజిటల్ సిగ్నేచర్ ని తెచ్చుకోవచ్చు అనే దానికి సంబంధించి ఇక్కడ ఒక వీడియో కూడా ప్లే అవుతుంది మనకి. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. దీని తర్వాత మీ కాలేజ్ యొక్క స్టేటస్ కనిపిస్తుంది. టోటల్ మీ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ కన్ఫామ్ చేసుకున్నారు, ఎంతమంది కాలేదు, ఎంతమంది ఆధార్ కన్ఫామ్ చేసుకున్నారు, ఇంకా ఎంతమంది పెండింగ్ ఉన్నారు, ఎంతమందికి స్కాలర్షిప్ వచ్చింది, ఎంతమందికి రాలేదు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. తర్వాత మీరు ఫింగర్ ప్రింట్ వేయించుకునే బయోమెట్రిక్ డివైజెస్ కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే మీరు ఎక్కడికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇక్కడ కనిపించే ఈ బయోమెట్రిక్ కాల్ సెంటర్స్ కి కస్టమర్ కేర్స్ నంబర్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటికి కాల్ చేస్తే మనకు వాళ్ళే ఇన్ఫర్మేషన్ చెప్తారు. తర్వాత వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన యూజర్ మాన్యువల్స్ ని కూడా ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు కొత్తగా ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ అనే దాంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మొత్తం మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదు ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళని మనం ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ సెకండ్ ఇయర్ అండ్ అబౌవ్ స్టూడెంట్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మనం గ్రూప్ వైజ్ గా వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రమోట్ చేశారు, అలాంటి వాళ్ళు టీసీ తీసుకున్నారనుకోండి, వాళ్ళని మీరు డీ ప్రమోట్ చేయడానికి ఇక్కడ సెకండ్ ఇయర్ అండ్ అబౌవ్ స్టూడెంట్స్ సర్వీసెస్ లోపల డీ ప్రమోట్ అండ్ రిజెక్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సర్వీసెస్ లోకి వెళ్తే మీకు కాలేజ్ రిజిస్ట్రేషన్ ఫామ్స్, ఇంకా ఏవైనా మీరు స్టూడెంట్ యొక్క ఫోన్ నంబర్ మార్చడం కానీ లేదా ఆధార్ నంబర్ మార్చడం కానీ ఇలాంటి చేంజ్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత డైలీ అటెండెన్స్ ని మీరు ఒక క్లర్క్ కి అలాట్ చేసింటారు కదా, అతను డైలీ అటెండెన్స్ ని వేసిన తర్వాత మరీ మీరు ఇక్కడ ఫార్వర్డ్ చేయాల్సిన ఆప్షన్ డైలీ అటెండెన్స్ కన్ఫర్మేషన్ అనే దాంట్లో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఆన్లైన్ లో మీరు ఫిల్ చేసింటారో వాళ్ళు ఎవరు ఫింగర్ ప్రింట్ వేయొచ్చు అనే లిస్ట్ కావాలనుకుంటే మనం ఆధార్ అథెంటికేషన్ ఫర్ స్టూడెంట్స్ అనే దాంట్లోకి వెళ్ళొచ్చు. తర్వాత మీ స్టాఫ్ ఎవరెవరు మీరు బయోమెట్రిక్ కి ఆథరైజేషన్ ఇచ్చారో వాళ్ళని చూడాలనుకుంటే స్టాఫ్ ఎంట్రీ ఫామ్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ ని ఈ కాలేజ్ సైట్ లో ఎంటర్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఈ ఆధార్ అథెంటికేషన్ ఫర్ స్టూడెంట్స్ లో వస్తాయి. మనం మరి వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ ని బయోమెట్రిక్ డివైస్ లో వేయించిన తర్వాత వాళ్ళందరినీ మనం వెల్ఫేర్ ఆఫీస్ కి ఫార్వర్డ్ చేయాలి. అది ఎలా ఫార్వర్డ్ చేయాలి అంటే ఇక్కడ ఫార్వర్డ్ స్టూడెంట్స్ టు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది మనం క్లిక్ చేసి వాళ్ళని ఫార్వర్డ్ చేయాలి. తర్వాత మీ కాలేజ్లో ఒక 4 మెంబర్స్ కి బయోమెట్రిక్ మిషన్ కి మనం ఆథరైజేషన్ ఇస్తే అందరూ ఎవరికి ఇప్పుడు ప్రెజెంట్ ఉంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆధార్ ఆథరైజ్డ్ పర్సన్ మ్యాపింగ్ అనే దాంట్లోకి వెళ్ళొచ్చు. తర్వాత ఈ మధ్యలో కాపు వాళ్ళకు కూడా సపరేట్ గా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఉన్న స్టూడెంట్స్ లో ఎవరు కాపు ఎవరు కాపు కాదు అనే ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కాపు స్టూడెంట్స్ కన్ఫర్మేషన్ అనేది పెట్టారు. తర్వాత మనకు హాల్ టికెట్ మ్యాపింగ్ అంటే ప్రతి స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ ని మనం ఈ జ్ఞానభూమి వెబ్సైట్ తో లింక్ చేయాలి. అది ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ హాల్ టికెట్ నంబర్ మ్యాపింగ్ అనే దాని దగ్గర లింక్ చేయాలి. తర్వాత మీ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ యొక్క స్కాలర్షిప్ పెండింగ్ ఉంది, ఏం రీజన్ లో ఉంది, వాటిని మనం అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ అప్డేట్ స్టూడెంట్స్ పెండెన్సీ అనే దాంట్లోకి వెళ్ళొచ్చు. తర్వాత మనం
ఇక రిపోర్ట్స్ అనే దాంట్లోకి వెళ్తే మనం ఎవరైనా స్టూడెంట్ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ ఆర్ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనే దాంట్లోకి వెళ్ళొచ్చు. తర్వాత స్కాలర్షిప్ ఎవరికి మనకి రిలీజ్ అయ్యింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే రిలీజ్ ఆర్డర్స్ ఇష్యూడ్ రిపోర్ట్లోకి వెళ్ళొచ్చు. అలాగే స్కాలర్షిప్ స్టేటస్ని చూడొచ్చు. అండ్ దెన్ స్టాఫ్ రిపోర్ట్ని కూడా మనం ఇక్కడ రిపోర్ట్స్ అన్నింటినీ జనరేట్ చేస్తాం. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే వాటిని మనం గ్రీవెన్సెస్లో ఇక్కడ మనం ఏవైనా కంప్లైంట్స్ కావాలంటే పెట్టొచ్చు. కాకపోతే ఈ గ్రీవెన్స్ అనేది చాలా వరకు ఇక్కడ పనిచేయడం లేదు. మీరు ఏ గ్రీవెన్స్ పెట్టినా దానికైతే రిప్లై రావడం లేదు. ఇలా మనం టోటల్గా జ్ఞానభూమి వెబ్సైట్లో ఉండే ఆప్షన్స్ అన్నీ ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఏమి ఇంత ఫాస్ట్గా చెప్పేశాడు. తర్వాత ఇక్కడ చూడండి, వార్నింగ్ కూడా వస్తుంది. మనం ఎవ్రీ మంత్ 5th లోపల స్కాలర్షిప్కి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ని ప్రతి నెల 5వ తారీఖు లోపల, అంటే ప్రీవియస్ మంత్ అనమాట. ఇప్పుడు మనకి ఆగస్ట్ 5th లోపల జూలై అటెండెన్స్ని మనం పంపించేయాలి. అలా పంపించకపోతే మనకి స్టూడెంట్ యొక్క ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అనేది రిలీజ్ కాదు. ఓకే, ఈ వీడియో ఇంత ఫాస్ట్గా చెప్పామని మీరు అనుకుంటుండొచ్చు. తర్వాత నెక్స్ట్ వీడియోస్లో నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఆప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ప్రస్తుతానికైతే ఇది జ్ఞానభూమి ఇంట్రడక్షన్ కాబట్టి, అంటే ఈ సైట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ కాబట్టి అన్ని విషయాల్ని కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వీడియోస్లో కాన్సెప్ట్ వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా స్టూడెంట్ యొక్క అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది, న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని నేను స్టెప్ బై స్టెప్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ని ఎలా ప్రమోట్ చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం. ఇంకా మీకు ఏవైనా స్కాలర్షిప్కి సంబంధించి, జ్ఞానభూమికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే వాటిని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను వాటికి రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఏవైనా డౌట్కి సంబంధించిన వీడియోని కూడా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.